Hi friends, welcome back to our channel. Nenu Susila. Iroju man channel gurinchi oka vishayam cheptanandi. Inta mundu man channel name aithe Susila videos telugu ani undedi kada. Ikka nunchi Susila tailoring and maggam works ani channel name aithe change chesanu. Ee oka vishayam aithe gurtupettukondi. Iroju video entante ee vidhanga nenu side button shirt anedi cutting and stitching aithe iroju video lo chupistunanu. Ee shirt cutting aithe nenu 6 years babu kosam chesanandi. Ma babu birthday kosam ee shirt aithe stitch chesanu. Ikkada video lo chupistunanu kada ee vidhanga shirt aithe mottham finishing aithe overall look aithe ila untundi. ఇప్పుడు ఈ షర్ట్ అనేది ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ రోజు వీడియోలో చూపించేస్తాను ఇప్పుడు కటింగ్ అయితే ఏ విధంగా చేసుకుందామో చూద్దాం పదండి ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ వచ్చి 2.25 మీటర్ అండి 2.5 మీటర్ అయితే ఉంది నార్మల్ షర్ట్ బిట్ వస్తుంది కదా అంత క్లాత్ ఉంది నార్మల్గా మనకు 1.5 మీటర్ ఉంటే సరిపోతుందండి ఈ ఏజ్ పిల్లలకి అయితే నేను ఇక్కడ మొత్తం కట్ షర్ట్ పీస్ మొత్తం కూడా అలాగే తీసుకున్నాను కట్ చేయకుండా కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి అలా కుట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్తో ఇంకొక షర్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను షర్ట్ మెజర్మెంట్స్ అనేది పైన డిస్ప్లే పైన యాడ్ చేశాను ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనము షర్ట్ని అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి దానికోసం ఈ విధంగా క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా మనకు ఫోల్డింగ్ మన వైపుకి వచ్చే విధంగా కట్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు క్లాత్ ఎక్స్ట్రాగా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా మనకు ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు పైన ఒక లైన్ అయితే వేసుకొని క్లాత్ హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం షర్ట్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఇదే నేను ఇక్కడ చూపించిన మెథడ్ అనేది యాజ్ ఇట్స్గా మీరు ఫాలో అయ్యారంటే పెద్దవాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఇక్కడ నేను షర్ట్ లెంత్ వచ్చి 17 ఇంచెస్ తీసుకుంటున్నానండి ఇక్కడ షర్ట్ యాజ్ ఇట్స్గా అలా పెట్టుకున్నాను తర్వాత 2 ఇంచెస్ కింది వైపుకు ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నానండి కింద ఫోల్డింగ్కి వచ్చి 1.5 ఇంచ్ పైన షోల్డర్ జాయింట్కి వచ్చి 1/2 ఇంచ్ అనేది మొత్తం కలిపి 19 ఇంచెస్ అనేది ఈ విధంగా మనం షర్ట్ లెంత్ అనేది ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి ఈ విధంగా మనకు షర్ట్ లెంత్ ఎగ్జాక్ట్గా రావడం కోసం ఇటు సైడ్ కూడా మనం 19 ఇంచెస్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా స్కేల్లో ఈ రెండింటిని కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం కింది సైడ్ ఫోల్డింగ్ వచ్చి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా ఈ 1.5 ఇంచ్ దగ్గరికి ఒక లైన్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి ఇక 1/2 ఇంచ్ అనేది పైన షోల్డర్ జాయింట్కి వెళ్ళిపోతుంది దానివల్ల మనకు షర్ట్ లెంత్ వచ్చి 17 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ అండి షోల్డర్ 10 ఇంచెస్ కదా దాన్ని బై 2 చేసుకుంటే 5 అండి 5 దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను తర్వాత నెక్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను ఇక నేను పైన క్యాప్షన్స్ కూడా యాడ్ చేశానండి తెలియని వాళ్ళు కూడా లాంగ్వేజ్ తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు తర్వాత నెక్ లెంత్ 2.5 తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపేసుకుని మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ తీసుకునే రౌండ్ కూడా డీప్ రౌండ్ కాకుండా కొంచెం ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలండి అప్పుడే మనకు కాలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ అనేది తీసుకోవాలండి షోల్డర్ వచ్చి 10/2 5 వస్తుంది కాకపోతే ఫ్రంట్ షోల్డర్ కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ మైనస్ చేసి ఈ విధంగా 4.5 దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసి 1 ఇంచ్ అనేది యాడ్ ఈ విధంగా పెట్టుకొని నేను రౌండ్ అనేది తీసుకున్నానండి ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని తీసుకున్నాను తర్వాత ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి వేస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ హిప్ లూజ్ ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ వచ్చి 22 ఉందండి 22/4 చేసుకుంటే 5.5 వస్తుంది కాకపోతే ఇక నేను బాడీ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నానండి దానివల్ల 1/2 ఇంచ్ అనేది నేను లెంత్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకుని 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటాను నేను ఫస్ట్ అయితే 5.5 పెట్టుకున్నాను కానీ నాకు లూజ్ 1/2 ఇంచ్ కావాలని చెప్పి తర్వాత 6 ఇంచెస్ దగ్గరికి పెట్టుకుని 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఇక చూడండి ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టి 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను తర్వాత 1 ఇంచ్ ఖర్చుగానే పెట్టుకున్నాను మనకు షర్ట్కి వస్తే 1 ఇంచ్ అవసరం లేదండి 1/2 ఇంచే సరిపోతుంది ఓవర్లాక్ చేస్తే నాకు ఓవర్లాక్ లేదు కాబట్టి 1 ఇంచ్ పెట్టుకున్నాను తర్వాత వేస్ట్ ఉంది వేస్ట్ 21/4 చేసుకుంటే 5.5 దగ్గరికి మార్క్ చేసుకుని 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను ఖర్చు కోసం తర్వాత హిప్ అండి హిప్ 22 వస్తుంది 22/4 చేసుకుంటే 5.5 వస్తుంది ఈ విధంగా 5.5 అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకుని 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఈ విధంగా మనం పెట్టుకున్న మార్కింగ్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా స్కేల్తో మనం కలిపేసేసుకోవాలండి మీకు ఓవర్లాక్ ఉంటే కనుక ఈ ఖర్చు అనేది 1/2 ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది నాకు ఓవర్లాక్ లేదు కాబట్టి నేను ఫోల్డ్ చేసి కుట్టుకుంటాను దానికోసం నేను 1 ఇంచ్ అనేది పెట్టుకున్నానండి ఇప్పుడు మనము
ఫ్రంట్ లో డౌన్ చేయాలి కదా, ఆర్మ్ డౌన్ అనేది 1.0.5 దగ్గరికి డౌన్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా 0.5 పెట్టి ఆర్మ్ డౌన్ అనేది చేసుకోవాలి. ఇక నేను సైడ్ బటన్ ఎక్కడ కట్ చేయాలి అనేది నేను చూపించట్లేదండి. కటింగ్ చేసేటప్పుడు ఇదే మొత్తం కట్ చేసి తర్వాత బ్యాక్ మొత్తం కట్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఆర్మ్ డౌన్ సైడ్ బటన్ ఎక్కడ కట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. వీడియో లెంత్ అయితే కాస్త ఎక్కువ ఉందండి, మిస్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ఇట్ ఈస్ పెద్దవాళ్ళకు కూడా ఇదే విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసేసాను. ఇక్కడ నెక్ అయితే కట్ చేయలేదండి, ఒకసారి గమనించుకోండి. నేను ఫ్రంట్లో నెక్ కట్ చేయలేదు, మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం కట్ చేసిన తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఇది కూడా మనకు ఫోల్డింగ్స్ మన వైపు ఉండే వాళ్ళ విధంగా కట్స్ మనకు ఆపోజిట్ ఉండే విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఆ క్లాత్ పైన మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి. ఇక నేను పైన యాడ్ చేసాను చూడండి, ఫ్రంట్ పార్ట్ ప్లస్ 2 ఇంచెస్ ఈక్వల్ టు బ్యాక్ పార్ట్ అనేది, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ కంటే 2 ఇంచెస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఫ్రంట్లో కూడా డౌన్ వస్తుంది కదండి 1/2 ఇంచ్ షోల్డర్ అనేది, అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా 1/2 ఇంచ్ అనేది షోల్డర్ అనేది ఈ విధంగా డౌన్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా కనబడుతుంది చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఈ విధంగా ఆర్మ్ హోల్ కూడా 1/2 ఇంచ్ అనేది పైకి వచ్చే విధంగా చూసుకుని మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. తర్వాత బ్యాక్ నెక్ వచ్చి 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకోవాలండి. 1 ఇంచ్ దగ్గరికి రౌండ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇక నేను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా స్ట్రైట్గా లైన్ లాగా కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి. 1 ఇంచ్ పెట్టుకోవాలి బ్యాక్ నెక్ అనేది, 1 ఇంచ్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు అయితే మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుందామండి. యాజ్ ఇట్ ఈస్గా మనం బ్యాక్ ఫ్రంట్ ఏ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నామో ఆ విధంగా ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే మొత్తం కూడా కట్ చేయమైతే అయిపోయింది కదా. ఇప్పుడు మనకు బ్యాక్ ఇక్కడ కింద టక్స్ అనేది పెట్టేసుకోవాలండి. మనకు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ అనేది నెక్ అనేది కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఫస్ట్లో, దాన్ని ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోవాలండి. తర్వాత మనకు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలండి. నేను ఫస్ట్లో ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయలేదు కదా, ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనకు బ్యాక్ ఫ్రంట్ అయితే కటింగ్ అయితే ఈజీగా అయిపోయిందండి. చాలా ఈజీగా మనకు షర్ట్ బ్యాక్ ఫ్రంట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ అయితే మనకు కటింగ్ అయిపోయింది కదా. తర్వాత మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. దీనైతే పక్కన పెట్టేసుకొని క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది 4 మడతలుగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత కింది వైపు ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి. కింద హెచ్చు తక్కువ ఉంటాయి కదా, దానివల్ల ఒక లైన్ వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ లెంత్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చి 15.5 అయితే ఉంది. దాంతో ఇంకా కప్స్ కింద వైపు కప్స్ అయితే యాడ్ చేసుకుంటాం కదా, దాన్ని 2 ఇంచెస్ నేను మైనస్ చేస్తున్నాను. మనకు వచ్చిందంటే 13.5 వస్తుంది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. కింద 1/2 ఇంచ్ పైన క్లాత్ ఫోల్డింగ్కు 1/2 ఇంచ్ మళ్ళీ కుట్టుకు 1/2 ఇంచ్ అనేది వస్తుంది, 1 ఇంచ్ వస్తుంది. దానివల్ల మనకు హ్యాండ్ లెంత్ మొత్తం లెంత్ వచ్చి 15 ఇంచెస్ అనేది వస్తుందండి. నేను మీకు అర్థం కాకపోతే ఇక్కడ నేను డిస్ప్లే పైన కూడా యాడ్ చేశాను, ఒకసారి అయితే చూసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా 15 ఇంచెస్ దగ్గరికి హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచ్ దగ్గరికి డౌన్ చేసుకుని నార్మల్గా మనం బ్లౌజెస్కి కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా హ్యాండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి, డౌన్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఉంది. బై 2 చేసుకుంటే మనకు 2.7 అనేది వస్తుంది. 2.75 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ హ్యాండ్స్కి వచ్చి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తీసుకున్నామంటే మనకు కప్స్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది మనకు, దానివల్ల నేను 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఆర్మ్ హోల్ దగ్గర ఎంత లూజ్ వస్తుందో మార్కింగ్ చేసేసుకుని ఈ రెండింటిని కూడా ఈ విధంగా కలిపేసేసుకోవాలండి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసేసుకుని ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి.
ఇక చూడండి నేనైతే హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. ఈ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంటే చాలా చాలా ఈజీ అండి. మీకు ఇక్కడ చూడడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ మీరు ఒక్కొక్క పార్ట్ కట్ చేసుకుంటూ పోతే కనుక చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ మధ్యలో ఒక టక్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ నిదంగా రెండు మడతల పైన ఓపెన్ చేసేసుకుని మనకు హ్యాండ్ లోత్ అనేది హాఫ్ ఇంచ్ పెట్టుకుని మన లోత్ అనేది తీసేసుకోవాలండి. ఇట్లా మా నార్మల్ బ్లౌజెస్కి చేసుకుంటాం కదా అదే మెథడ్తో ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత మనకు హ్యాండ్కి కప్స్ అనేది జాయిన్ చేసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి మనకు బ్యాక్ సైడ్ వస్తుంది కదా, మనకు ఫ్రంట్ లోత్ తీసిన వైపు కాకుండా దానికి ఆపోజిట్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా అటువైపు మనకు తీసుకున్న మెజర్మెంట్స్లో దానికి మధ్యలో ఒక లైన్ వేసేసుకొని దీది ఈ లెంత్ అనేది మనకు 2.5 ఇంచ్ వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చిన్న నేను ఇక్కడ 6 ఇయర్స్ బాబు కోసం కాబట్టి నేను 2.5 ఇంచ్ లెంత్ పెట్టుకుని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈ ఇటువైపు మనకు హ్యాండ్ కప్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి, ప్లాకెట్స్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు కటింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత కాలర్ పాకెట్ మొత్తం కూడా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను, ఏ విధంగా దాన్ని కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనేది. కటింగ్ వీడియో అయితే ఇంతేనండి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఎక్కడ మనకు క్రాస్ బటన్స్ పెట్టుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనమైతే స్టిచ్చింగ్లోకి వచ్చేసాం. ఇది క్లాత్కి మనకు రాంగ్ సైడ్ పెట్టుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇలా కాకుండా మనకు క్లాత్ రైట్ సైడ్ పెట్టుకొని, ఇది క్లాత్ రైట్ సైడ్ అండి. ఈ రైట్ సైడ్న మనకు ఇది రైట్ హ్యాండ్ వైపు, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది కదా. ఈ విధంగా నేను లెఫ్ట్ హ్యాండ్ మనకు పాకెట్ వస్తుంది, రైట్ హ్యాండ్ నేను ఓపెన్ అనేది పెడుతున్నానండి. ఉక్సులు బటన్స్ అనేది పెడుతున్నాను, బటన్స్ కాజల్లో. ఈ షోల్డర్కి మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనకు షోల్డర్ 3 ఇంచెస్ ఉంది కదా, 1.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని పైనుంచి కింది వైపుకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తాను చూడండి, పైనుంచి కింది వైపుకు స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ విధంగా లైన్ మార్క్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అనేది దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి బటన్స్ అలా కాజా పట్టి కుట్టుకోవడం కోసం క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ చిన్నది ఉంది కదా, ఇటువైపు మనకు బటన్ పట్టి వస్తుంది, ఆ పెద్ద పీస్ ఉంది కదా అటువైపు మనకు కాజా పట్టి అనేది వస్తుందండి. ఈ బటన్ పట్టి కుట్టడం కోసం నేను 1.25 ఇంచ్ క్లాత్ని స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. దీన్ని మనకు క్లాత్కి రాంగ్ సైడ్ పెట్టుకున్నానండి. ఈ పీస్ మనం కట్ చేసుకున్న షర్ట్ పీస్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని ఒక చిన్న పీస్ స్ట్రైట్ పీస్ అనేది తీసుకుని ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక చేతి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని రైట్ సైడ్ తిరిగేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇక్కడ చూడండి, నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ పీస్ని ఫోల్డింగ్ చేసుకొని పైవైపుకి కుట్టేసుకోవాలండి. మనకు కాజా పట్టి ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అదేవిధంగా ఈ బటన్ పట్టి అనేది కుట్టుకోవాలండి. ఇక్కడ మనకు క్లాత్ అనేది ఉక్సులు బటన్స్కి కాజాకి అయితే ఎక్స్ట్రా క్లాత్ మనం వదులుకోలేదండి. నార్మల్ షర్ట్స్కి అయితే ఎక్స్ట్రాగా వదులుకుంటాము కానీ ఇక్కడ వదులుకోలేదు కాబట్టి మనకు ఆ మధ్యలో క్లాత్ అనేది షర్ట్ పీస్ అనేది ఎక్స్ట్రాగా రాకుండా అలాగే అది తక్కువ అయిపోకుండా మనం ఎక్స్ట్రాగా పీస్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాము. కాబట్టి ఈ మెథడ్లో మీరు జాయిన్ చేస్తేనే మనకు షర్ట్ లెంత్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక చూడండి ఈ విధంగా మనకు ఈ బటన్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనము కాజా పట్టీ అనేది రెడీ చేసుకోవాలండి. ఈ పెద్ద సైజ్ పీస్ అయితే ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా నేను క్యాన్వాస్ పెట్టుకున్నానండి. క్యాన్వాస్ పెడితే కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుందని ఈ విధంగా 1 ఇంచ్ క్యాన్వాస్ తీసుకున్నాను. తర్వాత ఈ క్లాత్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండే విధంగా తీసుకున్నాను. ఈ క్లాత్ లెంత్ మొత్తం లెంత్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నానండి, 2.5 ఇంచ్ తీసుకున్నాను లెంత్ అని తీసుకుని ఈ క్యాన్వాస్ అనేది కట్ చేసుకుని 1 ఇంచ్ క్యాన్వాస్ని ఐరన్ చేసుకున్నానండి. తర్వాత ఇది కూడా క్లాత్ మనకు రాంగ్ సైడ్ పెట్టేసుకుని మన క్యాన్వాస్ ఉన్న వైపు కాకుండా క్లాత్ ఎక్కువగా ఉంది కదండి అవుట్ సైడ్ కుట్టు వచ్చే విధంగా చూసుకుని 1/2 ఇంచ్ ఖర్చుకు వచ్చే విధంగా ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కుట్టుకోవాలి. మనకు క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి, అప్పుడే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఒకసారి చూసుకోండి, మీరు కుట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత
దీనికి కూడా కొంచెం ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని దీని పైకి ఫోల్డింగ్ చేసేసుకొని రైట్ సైడ్ తిరిగేసుకోవాలి. క్లాత్ని తిరిగేసుకొని ఈ క్లా ఫోల్డింగ్స్ చేసుకుని ఇక్కడ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా క్యాన్వాస్ పక్కన, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలండి. ఇది ఈ విధంగా దీనిపైన ప్లేస్ అవుతుందండి. బటన్ కాజా పట్టి అనేది ఉక్స్ పట్టి పైక సారీ బటన్ పట్టి పైన ఈ విధంగా ప్లేస్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ అయితే కుడుతున్నాను కదా, ఈ విధంగా దీన్ని చూసేసుకుని మనం ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. మనం ఇక్కడ క్యాన్వాస్ పెట్టడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టిన విధంగా కాకుండా ప్రొఫెషనల్స్ ఏ విధంగా అయితే కుడతారో సేమ్ యాజ్ టీజ్గా అలానే ఉంటుంది. ఇక్కడ నేను చూపించినది చిన్నపిల్లలనైతే ఫీల్ అవ్వకండి, మీకు ఏ మెజర్మెంట్స్ కావాలంటే ఆ మెజర్మెంట్స్ తీసేసుకుని కుట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు మెజర్మెంట్ తీసుకోవడం లేదన్నా కొంచెం డౌట్ ఉంది అనుకుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, అక్కడ నుంచి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ డౌట్స్కి నేను క్లారిఫై అయితే ఇస్తాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా అదే విధంగా ఒక పావు ఇంచ్ ఖర్చు ఒక లైన్ అనేది కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత మనకు ఫ్రంట్లో బటన్ పట్టి అలాగే కాజా పట్టి అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాము. ఇప్పుడు మనము పాకెట్ అనేది కుట్టుకోవాలండి. నేను ఈ పాకెట్ని కూడా రెడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి నేను పాకెట్ చూపిస్తాను, అది ఎక్కడ కుట్టుకోవాలని చూపిస్తాను చూడండి. మనకు నార్మల్గా షర్ట్ సెంటర్లో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను మధ్యలో ఒక లైన్ అనేది మార్క్ అయితే చేస్తున్నాను. తర్వాత మనకు చెస్ట్ లూజ్ అయితే ఎక్కడైతే తీసుకుంటామో దానికంటే ఒక 1 ఇంచ్ కింది వైపుకు ఈ విధంగా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ గ్యాప్ మనకు మధ్యలో సెంటర్లో నుంచి 2 ఇంచెస్ గ్యాప్ అనేది రావాలి. అక్కడ మనకు ఈ విధంగా పాకెట్ అని పెట్టుకోవాలండి. ఈ పాకెట్ని నేను 4 ఇంచెస్ లెంత్ పెట్టుకుని అలాగే 3.5 ఇంచ్ వెడల్పు పెట్టుకుని కుట్టుకుని కట్ చేసుకుని ఒక పేపర్ అనేది కట్ చేసుకుని అట్ట అనే ఉంటుంది కదా అది కట్ చేసేసుకుని కింది వైపు కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఏ విధంగా కుట్టుకుని కట్ చేసుకుని నేను రెడీ చేసుకున్నానండి. ఒకవేళ మీకు పాకెట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్లో మీకు పాకెట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఉంటుంది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఈ విధంగా పెట్టుకుని నేను మొత్తం పాకెట్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ విధంగా రెడ్ చేసుకున్న పాకెట్ని ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. మనం ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాకెట్ని ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకు పాకెట్ అయితే స్టిచింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నార్మల్గా షర్ట్ కుట్టేటప్పుడు చాలామందికి ఫ్రంట్ పార్ట్ కుట్టడమే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది కదా, దానివల్ల ఇక్కడ ఉన్నైతే నేను ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ మొత్తం కూడా స్టిచింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కుట్టుకుందాము. ఇక్కడ బ్యాక్ పార్ట్లో షోల్డర్ పీస్ అనేది జాయిన్ చేస్తాం కదండి, షోల్డర్ పీస్ అనేది బ్యాక్ సైడ్ షోల్డర్ అనేది అది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి. నార్మల్గా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ ప్యాంట్ పెట్టేసుకుని ఒక క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని మనకు యాజ్ ఈజ్గా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అంతే తీసుకుని ఈ బ్యాక్ పీస్ అనేది లెంత్ వచ్చి 5 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. మనం కుట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా నేను ఈ పీస్ అనేది కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న పీస్ని కూడా ఈ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసేసుకోవాలి పీస్ని. మనకు బ్యాక్ పార్ట్ అనేది రైట్ సైడ్ పెట్టేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఈ పీస్ ఉంటుంది కదండి చిన్న పీస్, ఇది కూడా మనకు రైట్ సైడ్ పైకి వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గర మొత్తం కూడా కుట్టేసుకోవాలి. ఇక్కడ దాకా కుట్టుకున్న తర్వాత మనము కింది వైపున ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకుని సరిపోతుంది. దీన్ని కూడా ఐరన్ చేసుకోవచ్చు అండి, కానీ నేను ఇక్కడైతే కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకుని కుట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని లోపలికి ఈ విధంగా కుట్టేసుకోవాలి. మనకు ఇంతే బ్యాక్ పార్ట్ జాయింట్ అయితే చేస్తాం కదండి షోల్డర్ పీస్ అనేది, ఇది బ్యాక్ షోల్డర్ అయితే జాయింట్ చేయడం అయితే పూర్తయిపోతుంది.
ఈ విధంగా మొత్తాన్ని కూడా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అయితే ఉంది కదండి, ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ అనేది, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. నార్మల్ మన బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత పెట్టుకొని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనము ఇక్కడ బటన్ హోల్ అయితే పట్టి వస్తుంది కదా, బటన్ హోల్ పట్టి దీనికి చిన్న పీస్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు ఓపెన్ ఉంటుంది కదా, ఇది షోల్డర్ జాయింట్ అయితే ఉండదు. దానికోసం ఒక చిన్న పీస్ని మనము ఈ క్లాత్ రాంగ్ సైడ్ అయితే పెట్టుకోవాలండి. మనకు ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఆ చిన్న పీస్ని ఈ విధంగా పైవైపు పెట్టుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం మార్కింగ్ చేసిన వైపు ఉంది కదా అటువైపు, అదైతే రాంగ్ సైడ్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఈ పీస్ని రైట్ సైడ్ తిరిగేసేసుకుని ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఈ పీస్ అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలండి. ఇక నేను వీడియోలో అయితే మీకు క్లియర్గా కనబడుతుంచండి. ఈ విధంగా మనకు ఈ పీస్ అనేది రెడీ చేసేసుకోవాలి. ఇదైతే ఓపెన్ వస్తుందండి, దీనిపైన కూడా మనకు బటన్ హోల్ అనేది ఒక హోల్ అయితే వస్తుంది. దానివల్ల ఈ పీస్ అనేది ఈ విధంగా మనం రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనకు బటన్ హోల్ పట్టి అలాగే మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము బ్యాక్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. దానికోసం ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఒకవైపు షోల్డర్ అయితే నార్మల్ యాజ్ టీజ్గా జాయిన్ చేసేస్తాము. లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా షోల్డర్ అనేది, అది యాజ్ టీజ్గా జాయింట్ అయితే వచ్చేస్తుందండి. మనకు రైట్ సైడ్ వచ్చే షోల్డర్ మాత్రం ఆ బ్యాక్ ఇక్కడ బటన్ హోల్ పట్టి వస్తుంది కదా, అది జాయింట్ అయితే రాదండి. మనకు బటన్స్ పట్టి వస్తుంది కదా చిన్న పీస్ అనేది, అది మాత్రమే మనకు షోల్డర్స్ అనేది జాయింటింగ్ వస్తుంది. ఈ పీస్ అయితే ఓపెన్లో ఉంటుందండి. మీకు ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు క్లియర్గా కనబడుతుంచండి. ఈ విధంగా ఒక పీస్ మాత్రమే మనకు జాయింట్ వేస్తుంది. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా వెడల్పుగా తీసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇక నేను వీడియోలు చూపిస్తున్నాను కదా అలా ఆ విధంగా ఇక్కడ చిన్న పీస్ ఒకటి పెట్టుకొని ఈ థ్రెడ్స్ని కవర్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న పీస్ అనేది తీసుకుని దీన్ని కుట్టుకుంటాను. చూడండి ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. ఈ విధంగా ఒక పీస్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా లోపలికి ఆ ఖర్చు ఒక పావు ఇంచ్ క్లాత్ అయితే వస్తుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ దాకా ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పైన ఒక కుట్ అనేది వేసేసుకోవాలండి. మనం ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ క్లాత్ ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసుకోవాలి. మనకు అంత ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం లేదు, కొద్దిగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు మొత్తం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాలర్ పెట్టుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ షర్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు లెంత్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం మనం లెంత్ అయితే మొత్తం కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ అనేది ఇక్కడ కొద్దిగా జాయిన్ చేసుకోవాలండి. మనకు కాలర్ కొలుచుకోవడం కోసం మనకు కరెక్ట్గా మన కాలర్ లెంత్ ఎంత ఉన్నది అని రావాలి కదా. దానికోసం ఇక్కడ మనకు షోల్డర్ ఎంత ఉందో చూసుకుని మనకు ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. అటువైపు షోల్డర్ మనకు 3 ఇంచెస్ ఉంది కదండి, ఇక్కడ చూడండి నేను మార్క్ చేస్తున్నాను కదా 3 ఇంచెస్ ఉంది. ఇటువైపు కూడా మనకు యాజ్ టీజ్గా 3 ఇంచెస్ వచ్చే విధంగా చూసుకుని ఆ బటన్ హోల్ పట్టిని ఆ బటన్స్ పట్టి పైక యాజ్ టీజ్గా ప్లేస్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను, చూడండి ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా. ఈ విధంగా ఉన్న ప్యాటీని ఈ విధంగా తీసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ అనేది కొంచెం రఫ్ ఏనండి, మనం తర్వాత తీసేసుకోవాలి. మనం కాలర్ నెక్ ఎంత వస్తుంది, కాలర్ లెంత్ అనేది కొలుచుకున్న తర్వాత ఈ స్టిచ్ని అయితే ఓపెన్ చేసేసుకోవాలి, తీసేసుకోవాలండి. కొంచెం రఫ్గానే వేసేసుకోండి. ఈ విధంగా చూడండి, నేను ఒక స్టిచ్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు కాలర్ లెంత్ అనేది ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ నుంచి మనకు ఇలా పట్టుకుని మనం దగ్గరగా టేప్ని విధంగా మెజర్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు కాలర్ లెంత్ అనేది ఎంత వస్తుంది అనేది చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకు కాలర్ లెంత్ అనేది నాకు 13.5 అనేది వస్తుంది. 13.5 అనేది వస్తుందండి మనకు కాలర్ లెంత్ అనేది. ఇప్పుడు కొలుచుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం కాలర్ అనేది కట్ చేసుకుందాము. అలానే కుట్టుకుని అలానే కట్ చేసుకుంటాం అనుకో కాలర్ లెంత్ అనేది ఎక్కువైపోతుందండి. దానివల్ల ఈ విధంగా కుట్టుకుని తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్వాస్ అనేది తీసుకున్నానండి. కొంచెం థిక్నెస్ అయితే ఎక్కువగా ఉంది. నార్మల్ కలర్కి యూజ్ చేస్తాం కదా క్యాన్వాస్ అనేది, దాన్ని తీసుకున్నాను. దాన్ని డబుల్ ఫోల్డ్గా ఈ విధంగా ఫోల్డ్ చేశానండి. తర్వాత ఒక స్ట్రెయిట్ లైన్ అయితే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత మనకు కాలర్ లెంత్ అనేది 13.5 ఉంది కదా, దాన్ని బై 2 చేసుకుంటే మనకు 6.35 ఇంచెస్ అయితే వస్తుంది కదా. 6.35 అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ వీడియో అయితే కొంచెం క్లిప్ అయితే మిస్ అయింది, ఏమనుకోకండి. నేను కానీ కలర్ ఏ విధంగా కట్ చేసుకొని చూపిస్తాను. తర్వాత ఒక 1 ఇంచ్ లెంత్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుని ఈ రెండింటి మార్కింగ్ కలిపేసుకుని ఇక్కడ ఎడ్జ్లో ఇక్కడ మార్క్ చేస్తున్నాయి కదండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనకు కొంచెం డౌన్ చేసుకుని మనం కట్ చేసుకుంటే మనకు కాలర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైన్ అయితే వేసుకున్నాను. ఈ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. ఇది చేసుకుని క్లాత్ పైన ఐరన్ చేసేసుకోవాలి. నేను ఎలా ఉంటుంది అదే నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆ ఎడ్జ్లో మాత్రమే కొంచెం డౌన్ అయితే ఉంటుంది. ఆ విధంగా నేను కాలర్ కట్ చేసేసుకుని దీన్ని క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పైన క్లాత్ డబుల్ ఫోల్డ్ అయితే ఉంటుంది. దీనిపైన మనకు లైనింగ్, సారీ అండి, క్యాన్వాస్ పై వైపుకి వచ్చే విధంగా చూసుకుని మనం ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ కుట్టు కూడా మనకు ఆ క్యాన్వాస్ పైన పడకుండా క్లాత్ పైన మాత్రమే వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోవాలండి. ఒకవేళ క్యాన్వాస్ పైన కుట్టు పడింది అంటే మనకు ఈ క్యాన్వాస్ లోపలికి ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకు ఫినిషింగ్ అయితే నీట్గా రాదు. దానివల్ల మనకు చూసుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనకు ఎడ్జెస్లో ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదండి, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ అనేవి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేయటం వల్ల మనకు ఈ విధంగా లోపలికి క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా, అప్పుడు క్యాన్వాస్ అనేది లోపలికి క్లీన్గా లోపలికి ఫోల్డింగ్ అయితే వస్తుందండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కలరు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కాలర్ని లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకు ఆ క్యాన్వాస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనం పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పైన టాప్ స్టిచ్ అంటారు కదా, అది ఒక స్టిచ్ అనేది ఈ విధంగా ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. నార్మల్ రౌండ్ నెక్కి కాలర్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్స్గా అదే విధంగానే దీనికి కాలర్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తానికి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది 1/2 ఇంచ్ క్లాత్ మాత్రమే పెట్టుకుని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి. మనకు క్యాన్వాస్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండాలి క్లాత్ అనేది. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చిన్న కొద్దిగా గ్యాప్ తీసేసుకుని మనకు క్యాన్వాస్ ఐరన్ చేసిన వైపు ఉంటుంది కదండి, అటువైపు ఉన్నటువంటి 1/2 ఇంచ్ క్లాత్ని ఆ క్యాన్వాస్ పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను, ఈ విధంగా కలర్ని అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలర్ అనేది రెడీ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన కలర్ని మనము షర్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా కలర్ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని మనము షర్ట్కి జాయిన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ కాలర్ ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నానండి. హ్యాండ్స్, తర్వాత సైడ్ జాయింట్ అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదు. నార్మల్గా హ్యాండ్ జాయిన్ చేసేసుకుని తర్వాత సైడ్ జాయింట్ అయితే పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు అది కూడా మీకు వీడియో కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ఆ లింక్ అయితే క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు మనకు షర్ట్ రాంగ్ సైడ్ తిరిగేసేసుకుని మనము ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదండి, ఓపెన్ వైపు నుంచి మనకు కాలర్ జాయింట్ అనేది చేసుకోవాలి. షర్ట్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగా కాలర్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఇంకా నేను వీడియోలో అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా రాంగ్ సైడ్ నుంచి కాలర్ జాయింట్ చేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కాలర్ కుట్టుకునేటప్పుడు కూడా 1/2 ఇంచ్ కట్ మాత్రమే మనకు ఖర్చు వచ్చే విధంగా చూసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ మాత్రమే మనకు ఖర్చుకు వచ్చే విధంగా చూసుకోవాలండి. కాస్త హెచ్చు తక్కువైనా కూడా మనకు కాలర్ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1/2 ఇంచ్ కుట్టేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షర్ట్ అనేది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ ఈ విధంగా ఓపెన్ ఉంటుంది, అక్కడి దాకా కాలర్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడి వరకు మనకు కాలర్ అనేది కుట్టడం అయితే అయిపోయింది. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు రౌండ్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇక చూడండి ఇక్కడ మొత్తాన్ని కూడా మనం ఎక్కడెక్కడ కలర్ జాయిన్ చేసామో అక్కడ మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం షర్ట్ని రైట్ సైడ్ తిరిగేసేసుకోవాలి. రైట్ సైడ్ తిరిగేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఖర్చు అనేది ఉంది కదా, ఈ ఖర్చుని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఈ ఖర్చు అనేది బయటికి కనబడకుండా కొంచెం నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలండి. కొంచెం కేర్ఫుల్గా నీట్గా లోపలికి ఈ విధంగా వచ్చే విధంగా చూసుకుని ఫోల్డ్ చేసేసుకుని పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను వేస్తున్నా చూడండి వీడియోలో, ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ షర్ట్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఈ వీడియోలో హ్యాండ్స్ కప్స్ అవంతా పెట్టడం అయితే చూపించట్లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను ఫుల్ హ్యాండ్ షర్ట్ ఏ విధంగా కుట్టాలి అనేది చిన్నపిల్లల వీడియో అయితే పెట్టానండి, ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి. కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అలాగే ఐకార్డ్లో కూడా ఇస్తానండి. ఒకసారి ఆ లింక్ అయితే ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను. వీలైతే ఈ విధంగా ఒక కుట్టు మొత్తం కుట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను వీడియోలో అయితే కుడుతున్నాను కదా, ఈ విధంగా కుట్టుకుంటే మనకు కాలర్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు కాలర్ అనేది రెడీ అయిపోతుందండి. నీ ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా బాబుకి అయితే బర్త్డేకి అయితే వేశాను, చాలా నీట్గా ఉంటుంది షర్ట్ కూడా, చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు వాళ్ళు ఆ షర్ట్ వేసుకోవడానికి కూడా. ఈ విధంగా మొత్తం కూడా మనకు షర్ట్ అయితే ఈ విధంగా ఫినిషింగ్ అయిపోయింది. తర్వాత నేను సైడ్ జాయింట్ హ్యాండ్ మొత్తం ఫినిషింగ్ అయ్యాక నేను వీడియో ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తానండి. అది మొత్తం ఓవరాల్ షర్ట్ లుక్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి మీకు అయితే ఒక వీడియో కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ మనం హుక్స్లు బటన్స్ కాచె పెట్టేసుకున్నామంటే మనకు షర్ట్ అయితే రెడీ అయిపోతుంది. అలా కింద ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టేసుకోవాలి, హ్యాండ్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి మొత్తం ఫినిషింగ్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా నార్మల్ మనకు జెంట్స్కి ఏ విధంగా కప్స్ అయితే వస్తుందో సేమ్ హ్యాస్టీస్గా బ్యాక్ వైపు ఓపెన్ ఉండే విధంగా కప్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నానండి టూ సైడ్ హ్యాండ్స్కి. తర్వాత ఫినిషింగ్ సైడ్ జాయింట్ చేసుకున్నాను, తర్వాత కింది వైపు ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకున్నాను 1.5 ఇంచ్ అనేది. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ ఓపెన్ పెట్టుకున్నానండి. ఈ విధంగా ఓపెన్ పెట్టడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత నేను ఇక్కడ నాకు బటన్స్ కాజాలు అలాగే బటన్స్ కుట్టడానికి టైం లేక వీడియో షూట్ చేయడానికి నేను ఈ విధంగా జస్ట్ మీకు లుక్ ఎలా ఉంటుందో అని చూపెట్టడం కోసం బటన్స్ ఆ విధంగా గమ్ పెట్టి అతికించి చూపిస్తున్నానండి. నార్మల్గా ఇటువైపు మనకు బటన్స్ వస్తుంది, కాజా వస్తుందండి. ఇప్పుడు మీరు బటన్స్ పెట్టిన వైపు కాజా వస్తుంది, ఆ చిన్న దాని వైపు పైన మనకు బటన్స్ వస్తే వస్తుందండి. మొత్తం వేసుకున్న తర్వాత మనకు లుక్ అయితే ఇలానే ఉంటుంది, షర్ట్ అనేది ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. ఒకసారి నేను థంబ్నైల్ కూడా మా బాబు పిక్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను తన బర్త్డేకి అయితే వేసి ఫోటో అయితే తీసాను, దాని థంబ్నైల్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో ఇంతేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.